మరి మీ సోషల్ మీడియాలో ఒక ఫ్యాన్ విమర్శిస్తే ఇంకో ఫ్యాన్ ఎదురుదాడి చేస్తున్నారు. కత్తి మహేష్ అనే వ్యక్తి నిన్న బాలయ్యబాబు గురించి చెడుగా మాట్లాడాడు. ఆయన అతను ఎదగడానికి అతను వేసుకున్న స్కెచ్ అది, దాన్ని మీరు మంచిగా ఉపయోగించుకోకుండా ఇటు ఇస్తూ నిన్న పవన్ కళ్యాణ్ గురించి డిస్కస్ జరిగాం సార్. ఒకటి సార్ ఒకటి ఒకటి ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఒక సోషల్ మీడియా వల్ల మీరు చిన్న 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 మిస్టేక్ నో కామెంట్ సార్. ఎందుకంటే సోషల్ మీడియా గురించి ఐ విల్ టెల్ యూ సంథింగ్. మూవీని ఎంజాయ్ చేయడానికి వచ్చాము, మీరు మా ఫీలింగ్స్ అడిగారు, మా ఫీలింగ్స్ చెప్తున్నాము. సొసైటీలో ఏం జరుగుతుంది, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఆ పాడు వాడిని ఎందుకు తిట్టాడు, వీడెందుకు తిట్టాడు, ఆ హీరోని ఈ హీరో ఎందుకు అన్నారు, ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకున్నారు, దిస్ ఈజ్ ఆల్ అన్నెసెసరీ సార్. మీరు డబ్బులు పెట్టి ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది 100% ఎంటర్టైన్మెంట్. అలాంగ్ విత్ ఫ్యామిలీ యూ కెన్ కమ్ అండ్ ఎంజాయ్. మీరు మూవీ చూస్తే యూ విల్ నాట్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. ఓకే, మీరు నలుగురికి క్వశ్చన్ ఆన్సర్ చేసే విధంగా ఉంటారు. మనం మూవీ చూసుకొని ఒకటి వన్ థింగ్ ఐ టెల్ యూ సార్ సార్ వన్ థింగ్ ఐ టెల్ యూ ఎందుకంటే ఈ సినిమా ఎంజాయ్ చేయాల్సిన సందర్భం ఇది. మీరు బయట విషయాల్లో ఇక్కడ తీసుకొచ్చేసి ప్రాబ్లం ఎందుకు అంటే అతను తప్పు చేస్తున్నప్పుడు మీరు దానికి స్పందించకుండా ఉంటేనే ఏ ఫ్యాన్ అయినా అతనికి అభిమానం అవుతారు, మంచి చేసి చూపెట్టారు. ఇది మా ఫ్యాన్స్ అభిమానం. కానీ మేమైతే రియాక్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అవుతున్నారు. ఫాలో అవుట్ కావాలంటే మైనస్ ఏర్పడుతుంది అనేది మా అభిప్రాయం. మీరు దాన్ని ఫాలో కాకుండా మంచి చేస్తే చేయడం వల్ల అంటే అయితే హీరో కావచ్చు, ప్రజలకు కావచ్చు, దేనికైనా మంచి జరిగితే అది మీరు అన్నారు ఇప్పుడు యాసిడ్ దాడులు ఇలాంటివన్నీ చిన్న చిన్న ఏంటంటే ఆ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చిన్న విషయం రియాక్ట్ కావడం వల్ల మిగతా చెడుని ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. అది చెందకుండా ఉండడానికి ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ వేసింది కత్తి మహేష్. ఎందుకంటే అతను ఎవరో పెట్టారని మీరు దాన్ని రియాక్ట్ అయ్యారు. ఒక అమ్మాయిని చంపాడని వాడు ఫేస్బుక్లో పెట్టారు. ఇప్పుడు బాలయ్య గారు ఇలా చేస్తే నేను తప్పు చేస్తే దండిస్తానని క్వశ్చన్ వేశాడు. ఆయన క్వశ్చన్ వేయడం వల్ల ఆయన చూపెట్టాడు, ఇలా చేయడం వల్ల నేను ఇలా చేశానని. అది మంచిగా ఇలాంటి వాటికి రియాక్ట్ కావాలి. కానీ చెడుకి ఇలాంటి మీరు ప్రమోట్ చేయడం వల్ల సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోవడం, చెడుకు ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే అది అన్ని విభాగాల మీద పడుతుంది. దాన్ని మీ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సోషల్ మీడియాలో? సార్ ఇక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమీ లేదు. వన్ థింగ్ ఐల్ టెల్ యూ, సరే, మూవీలో చూపించినట్టు ఏసీపీ క్యారెక్టర్ రియల్ లైఫ్లో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడా లేదు సార్. బట్ దాన్ని మేము ఒక మూవీలాగానే చూస్తాం, కానీ దాన్ని తీసుకొని రియల్గా పోలీస్ని ఆ ఇంపాక్ట్ పోలీస్ మీద పెట్టి ఆ ఇంపాక్ట్ ఏసీపీ అనగానే ఆ ఇంపాక్ట్ తీసుకెళ్ళి వాళ్ళ మీద పెట్టి వాళ్ళని నెగిటివ్గా ట్రీట్ చేయడం అనేది మాకు రాదు. ఒకటి మా బాలయ్యబాబు గారు ఫైట్ చేసినా, డైలాగ్ చెప్పినా, పాట పాడినా, డ్యాన్స్ చేసినా మేమందరం ఎంజాయ్ చేస్తాం సార్. సో మేము వచ్చిన దానికోసమే, థియేటర్కి వచ్చేది మనం దాని గురించే ఎంజాయ్ చేసాం. మూవీ చాలా బాగుంది. దీని గురించి కమెంట్ ఎవరు వేస్తారో ఎట్లా వేస్తారో అనేది వాళ్ళు చూసిన తర్వాత మాట్లాడమని చెప్పాలి.